30th वीडियो सो ई वीडियो मीरु चूस्ते श्रीनिवास मंगापुरं अंटे कल्याण वेंकटेश्वर स्वामी इक्कड उन्नारु आयन बागा कोलुगु तीरुन्नारु इक्कड मनं चूस्तां फस्ट रंगंपेट नुंचि श्रीनिवास मंगापुरं मध्यलो श्रीनिवास मंगापुरं वेल्ले मुंदुगाने ओक ब्रिड्ज उंटुंदि सो इप्पुडु उन्न वर्षालु पडिन परिस्थिति चूस्ते मीरु कोद्दिगा फ्लो అంటే బ్రిడ్జికి ఆనుకొని పోతున్నాయి ఇంకా వర్షాలు బాగా కనపడి ఇంకా బాగా అయ్యాయంటే ఇవి ఓవర్ ప్రైజ్ అనే పరిస్థితి ఉంది అప్పుడు ఈ ప్రజలు శ్రీనివాస మంగళ నుంచి రంగంపేట పోయే దారిలో కొద్దిగా కష్టమవుతుంది సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ విజువల్ చూడండి వాటర్ ఎంత ఉధృతంగా ఫ్లో అవుతా ఉందో సో ఆల్రెడీ నిన్న మొన్న ఈ రోడ్డు కొద్దిగా బ్లాక్ అయినట్టు చెప్పారు ఓవర్ ఫ్లో అయినట్టు సో ఇప్పుడు కొద్దిగా ఫ్లో తగ్గింది సో మీరు చూడొచ్చు ఈ యొక్క రైల్వే ట్రాక్ ఈ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది మీరు ట్రైన్ మార్గంలో వెళ్ళేటప్పుడు మీరు చూస్తే ఈ కాలువ ట్రైన్ విసియును చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చూడొచ్చండి ఇక్కడ ఈ ఒక వృక్షం కూడా చూడొచ్చు దాని మొదలు చూస్తే ఈ ఫ్లోకి కొద్దిగా పాడైనట్టుంది కొద్దిగా డ్యామేజ్ అయినట్టుంది అయినా కూడా పెద్ద చెట్టు కాబట్టి బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది మీరు క్లోజప్లో చూడొచ్చు అలానే ఇంకొక వైపు ఒక రోడ్డుకు ఒక సైడ్ చూసాము ఇంకొక వైపు మీరు కూడా చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ సో చూడొచ్చు ఎంత ఫ్లో అవుతా ఉందో ఎంత ఉధృతంగా పోతా ఉందో సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇటు పక్క చిత్తూరు డిస్ట్రిక్ట్లో వర్షాలు బాగా పడ్డాయి మీకు తెలుసు తిరుపతి దగ్గర ఉన్న రాయల చెరువు కూడా ఇంతకుముందు చాలా ఉధృతంగా నీరు స్టోరేజ్ అయింది 20 గ్రాములు ముంపవుతాయని కూడా మనం విన్నాము బట్ తర్వాత సమస్యని తగ్గించారు వేరే స్పెషలిస్ట్ని చెన్నై నుంచి తెప్పించి ఇంజనీర్స్ని దానికి ఎక్కడైతే లీక్ అయిందో దాన్ని ఆ యొక్క హోల్స్ని క్లోజ్ చేశారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక సైడు ఉన్నది చూద్దాము శ్రీవారి మెట్టుకి ఎలా వెళ్ళాలి అలానే శ్రీనివాస మంగాపురం గుడి గురించి మనం చూద్దాము ఇక్కడ శ్రీవారి మెట్టు ఎలా వెళ్ళాలో మార్గము శ్రీనివాస మంగాపురం నుంచి విజువల్స్లో సో ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు చెప్తున్నారు ఇది శ్రీవారి మెట్టు వెళ్ళే మార్గము శ్రీనివాస మంగాపురం నుంచి ఇంతకుముందు ఇక్కడ కనకదుర్గమ్మ ఆలయం పక్కనే ఒక చిన్న మండపం ఉండేది 2008 దాకా తర్వాత లేటెస్ట్గా దాన్ని డెమాలిష్ చేశారు ఎందుకంటే అది పురాతనం అయిపోయింది పడిపోతూ ఉన్నది కాబట్టి దాన్ని డెమాలిష్ చేసి ఇప్పుడు నార్మల్గా రోడ్డు అయింది ఇంతకుముందు చిన్న మండపం ఉండేది ఈ ప్రాంతంలో సో మీరు శ్రీనివాస మంగాపురం గుడిని చూడగలిగితే ఇదండి టెంపుల్ మీరు చూడొచ్చు మనం కొద్దిసేపు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది ఫస్ట్ గుడి లోపలికి వచ్చినప్పుడు ఈ యొక్క కొలను దానికి ముందు ఆర్చ్ కనిపిస్తుంది శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆర్చ్ కనిపిస్తుంది ఇటు మీరు చూస్తే దేవుడు కనిపిస్తాడు ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ యొక్క ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు అంటే ఈ క్షేత్ర రక్షించే దేవుడు అలానే వ్యూ కూడా మీరు చూస్తున్నారు ఆర్చ్ వ్యూ చూడొచ్చు కొలను కూడా చూస్తున్నారు ఇక్కడ చిన్న ఈ యొక్క కోనేరు గుడికి సో మాస్టర్లు ఎంత గుడిలో కాదు అలో చేయలేదు సో ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో చూడొచ్చు ఇక్కడ ఏదో పూజ జరుగుతూ ఉంది అందువల్లే ప్రస్తుతానికి భక్తులు వేసి చేస్తున్నారు ఆ పూజ అయిపోవడమే భక్తులు గుడిలోకి అలో చేస్తారు ఫ్రెండ్స్ ఇది గుడి ముందున్న అలంకార మండపము అలానే రథము ప్లేస్ చేసే ఆ యొక్క పరిష్కర్తవరు ఇది ఒక మండపము ఇది గుడి ముందు ఉన్న సముదాయము ఇది టోకన్స్ ఇస్తారు 5 రూపీస్ స్పెషల్ టోకన్స్ దర్శన టోకన్స్ అవన్నీ ఇక్కడ ఇస్తారు ఇప్పుడే క్యూ అలో చేశారండి చూడండి వెళ్తున్నారు సో చూద్దాము ఫ్రెండ్స్ మే గర్భగుడి యొక్క చక్రము గర్భగుడి ప్రాంతము ఇక్కడ మీరు జూమింగ్లో చూడొచ్చు దేవునికి మామూలుగా అంటే అర్చన చేస్తారు అభిషేకాలు చేస్తారు కదా ఆ నీళ్ళంతా దీని కింద వస్తాయి భక్తులు ఆ టైంలో కానీ ఉండగలిగితే చేతి తీసుకొని తల మీద వెళ్ళకుంటే మంచిది సో ఇదండి టెంపుల్ ఇన్సైడ్ ప్లేసెస్ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు
నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీరు టెంపుల్ లోపల మీరు దర్శనం అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కొల్హాపురి అమ్మవారి ఫోటో ఉంటుంది, అలానే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంతో ఉన్న ఫోటో కూడా మీకు కనిపిస్తుంది. సో అది కూడా మీరు చూసి ఎంజాయ్ చూడొచ్చు. ఇది ఇన్సైడ్ వ్యూ, మీరు విజువల్స్ ఇది చూడొచ్చు. ఇది ధ్వజస్తంభము, ఇక్కడ మీరు టంకాలు కొట్టి మొక్కవచ్చు, కరుపు నది తెచ్చి మొక్కవచ్చు. మీరు ఆ టెంపుల్ యొక్క ఆచు లోపల కొద్దిగా ఇక్కడ ప్రసాదం తిన్నవాళ్ళు ట్యాప్స్ ఉంటాయి, వాటర్తో కడుక్కోవచ్చు. అలానే మీరు టెంపుల్ యొక్క గర్భగుడి చూస్తే ఇదండి, ప్రసాదం లోపల వేస్తున్నారు. యాక్చువల్గా ప్రసాదం వచ్చి బయట ఉంది, ఈ వర్షం పడేదాని వల్ల ప్రసాదం కూడా లోపల వేస్తున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా. సో మీరు చూడొచ్చండి, ఇది టెంపుల్ వ్యూ అండి. సో గర్భగుడి కూడా మీరు శిఖరం కూడా బాగా దర్శనం చేసుకోవచ్చు, అంటే బంగారు కల పొత్తం ఉన్నది అండి శిఖరము, ఆ ఆర్చ్ పైన అది మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఇదండి శ్రీనివాస మంగాపురం యొక్క చరిత్ర. ఇంకొద్దిసేపట్లో ఇంకొన్ని విజువల్స్ చూద్దాము. ఇదండి ఇన్సైడ్ గుడి లోపల ఉన్న ఆర్చ్, ఇది గుడి ప్రాంగణము గర్భగుడి. మీరు శిఖరం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ గుడి ప్రస్థానంకి వస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మ్యారేజ్ అయిన తర్వాత పద్మావతి అమ్మవారితో 6 నెలలు ఇక్కడ గడిపారండి. ఎందుకు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఆగస్త మహర్షి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆయన ఆశ్రమంలో 6 నెలలు ఉన్నారు, స్వర్ణముఖి రివర్ దగ్గర ఉన్న ప్రదేశంలో. సో అది ఈ ఆలయం యొక్క ప్రతిష్ట, అంటే ప్రాధాన్యత. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వస్తే మొక్కుంటే పెళ్ళి అవుతుందండి. ఇంకా ఏమన్నా మెయిన్ గుడి యొక్క దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నా కూడా అంతటి సమానత్వమైన శక్తి మీకు కలుగుతుంది. సో ఇదండి విజువల్స్. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.